ప్రాథమిక పాఠశాలకు సిబ్బంది లేక విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ధర్నా నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో 72 మంది విద్యార్థులు ఉండగా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 75 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని ఉపాధ్యాయుల కొరత ఉందని జిల్లా విద్యాధికారి సమస్యను తీసుకువెళ్ళాక సానుకూలంగా స్పందించి డిస్టేషన్ మీద ఒకరిని నియమించారు. తర్వాత డిప్యూటేషన్ పైన మరో ఉపాధ్యాయుని పక్క గ్రామానికి పంపించడం జరిగిందని దీంతో తమ పిల్లలు చదువులకు దూరం అవుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు 70 మంది పిల్లలు ఉన్నారు. 75 మంది పిల్లలు ఉన్నారు. అందులో ఇద్దరు సార్లు ఉన్నారు. అందుకనే ఒకసారి కావాలని పర్మనెంట్ ఇద్దరే ఉన్నారు. లక్ష్మాపూర్ మెదక్ జిల్లా రామాయంపేట మండల్ లక్ష్మాపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఈ నెలలో మాకు 11వ తారీఖు నాడు ఒక టీచర్ను స్ట్రెంత్కు తగ్గట్టుగా నియమించడం జరిగింది. డిఓ గారు నియమించి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్ను పక్క ఊరుకు పంపించారు. మాకు ఇక్కడ స్ట్రెంత్ లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక సమస్యలకు గురవుతారు. మళ్ళీ ఇంకొకటి విద్యాశాఖ నుంచి ఈ ట్రైనింగ్ సిస్టమ్, ఈ 3 రోజుల ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఇక్కడ టీచర్లు ఎవరు పాఠశాలలో ఉండకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. ఇట్లాంటి పద్ధతిని వేసవి కాలంలో పెట్టుకుంటే విద్యాశాఖ బాగుంటుంది. మాకు ఇక్కడ విద్యార్థులకు సరిపోను టీచర్లను డిఓ గారు ఎంబట్నే మాకు నియమించవలసిందిగా ఈ గ్రామ పరిపాలనా రంగం నుంచి కానీ యువకులము ఉన్నటువంటి విద్యావంతులం అందరం కోరుకుంటున్నాం. డిఓ గారు మాకు టీచర్ ఇచ్చారు. ఇచ్చినటువంటి టీచర్ను వేరే ఊరికి పంపించడం అనేది వీళ్ళ అజ్ఞానానికి, వాళ్ళకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదని చెప్పేసి కూడా మన ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళు ఈ పద్ధతిని మరొకసారి ఇట్లాంటి విధానాన్ని పాటించొద్దు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. మా గనుక సోమవారం రోజు టీచర్ని ఇక్కడ నియమించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, విద్యా వ్యవస్థను స్పందింపజేస్తామని చెప్పేసి ఈ మీడియా నుంచి నేను కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా రామాయంపేట మండల్ లక్ష్మాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులందరూ ఇక్కడ వచ్చేసి సమస్యల మీద మీటింగ్ పెట్టుకుందామని మాట్లాడదామని అందరూ వస్తే సర్పంచ్ పరిపాలన మీద అవగాహన లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరనే మాట్లాడదామని చెప్పేసి అందరినీ రమ్మంటున్నాడు. ఇది అతని యొక్క అజ్ఞానానికి నిదర్శనం. ఈ పద్ధతిని మార్చుకోవాలని చెప్పేసి అతన్ని కోరుతున్నాం. ఆయన ఎక్కడున్నా కానీ పాఠశాలకు వచ్చి చర్చించవలసిందిగా కోరుతున్నాం.